పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన ఎప్పుడూ కూడా 10 మందికి సహాయం అందిద్దాం అంటే వెనకాడరు. చివరికి రాజకీయాల కోసం ఆయన సినీ జీవితాన్ని కూడా వదులుకున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈలోపు పార్టీ బలోపేతం కోసం మనం తీసుకుంటున్న అనేక చర్యల్లో భాగంగా సినిమాలు కూడా అవసరం అని మరి ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఒకరోజు సమావేశంలో చిరంజీవి గారు కళ్యాణ్ గారు నేను కూర్చుని మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి గారు ఒప్పించారు ఆ రోజున ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ వరకు కొంచెం సమయం కేటాయించి సినిమాల కోసం కేటాయిస్తే బాగుంటుంది, దాని తర్వాత పూర్తి స్థాయిలో మీరు రాజకీయం చేయండి, ఆ రాజకీయ ప్రస్థానంలో కూడా ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను ఆ రోజు. మీరందరూ కూడా మీరందరూ కూడా ఆదర్శవంతులుగా నిజాయితీగా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.